అన్ని గుడలుగానే చాక్లెట్ తేలా నేను ఓరి చిట్టు తల్లి ఏమి కొడతా ఎవరు కోతులు చూడా ఇది లేడీస్ది కదా బాగున్నదా ఏమో మా భార్య ఇష్టం కదా ఏమనింది అందుకని చెప్పి ఇది ఒక రెండు ప్యాకెట్లు తెచ్చిన ఏమ్మా ఏం కావాలమ్మా అని అడిగితే ఏమైనా బంగారం ఏమన్నా చెప్తుంది అనుకున్నా మా ఓడికి చూడండి ఏం తెచ్చినాను బా రే వేణు నాకోసం ఏం తేలా నువ్వు మా చిన్నప్పుడు మా నాన్న ఏదైనా వేరే ఊరికి పోయిందంటే కదా మా నాన్న తిరిగి వచ్చేంత వరకు అయితే మేము ఆల్రెడీ వీళ్ళందరికీ చెప్పినా నేను ఈ మారి దీంట్లో ఉండేదన్నీ కూడా నాకు గుడ్డలే అని చెప్పేసి కానీ వీళ్ళైతే అస్సలు నమ్మలా దాంట్లో ఎంట్లో ఉన్నాయి మా ఒక దగ్గర ఓపెన్ చేయాలని చెప్పేసి అందరు కూర్చున్నారు వచ్చేసి అంతా కూడా ఓపెన్ చేసి పెట్టేసింది చూడండి అన్ని పీకేసింది రోజు రొంత పీకింది రొంత ఎవరు తల్లి పీకింది ఇదే ఎందుకు పీకినావు ఎందుకు పీకినావు అది చెప్పు నువ్వు చెప్పు నాకు చెప్పు చెప్పు నాన్న ఈ పీకింది ఎవరు చెప్పు అది చెప్పు ఓడి ఎవరు అన్న కదా ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం నాన్న ఓపెన్ చేద్దాం వద్దా చెప్పు నాన్న ఓ ఇమ్మ అమ్మాయి మీద దీన్ని తినేసినట్టు ఉన్నది రెడీ స్టార్ట్ రండ్రా అందరు రండ్రా ఓపెన్ చేద్దాం నీకేం కావాలి తిండ్రు మీకేం కావాలరా అప్పలు ఏమేమి అప్పలు కావాలా ఇంకా అప్పలు ఇంకా అప్పలో చాక్లెట్ ఇంకేమి లే ఇరుండేనా ఇంకేం వద్దా అవన్నీ గుడ్డలే ఏంటి చెప్పయ్యా మళ్ళీ నువ్వు ఎందుకు దీని చాక్లెట్ ఉన్నాయండి అయ్యా చాక్లెట్లు అయ్యా రోజు మొత్తం బీకింది దీన్ని అన్ని గుడ్డలే ఉండేది ఏం లేవు నాన్న వద్దులే పక్కన పెట్టేద్దాంలే సరేనా ఏం లేవు నాన్న నిజంగా పక్కన పెట్టేద్దాం మా మైమ్ వెలిగింది నిజంగా తల్లి ఏం లేవు నిజంగా అన్ని గుడ్డలు కానీ చాక్లెట్ తేలా నేను రా ఓరి చిట్టు తల్లి ఏమి కొడతా నిజంగా తల్లి దాని గుడ్డలు ఉన్నాయి అన్ని గుడ్డలు వద్దా నాకు గుడ్డలు వద్దా చెప్పేసుకుని దాని గుడ్డలు కావద్దా నాకు ఉండు ఓపెన్ చేస్తాం చూడు 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 దీనిలో ఉన్నాయి లేవు చూడు చూడు ఓపెన్ చేస్తా చూడు చూడు మైమ్ డల్ అయిపోయింది ఎన్ని గుడ్డలేనన్న ఉండి ఓపెన్ చేద్దాం క్యాపు సాక్సులు ఉండండిరా చిన్నది ఇచ్చా నేను నేను చిన్నది ఇచ్చానరా ఉండరా ఏం దొరికింది ఉండు ఏం దొరికింది నీకు ఎక్కడ దొరికింది అది నిజంగా ఇది అది అన్నా సరే 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 ఓకే 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 అది మా అమ్మకి ఇంకా ఇది ఇది దూదులు కానీ తీసుకోండి అందరూ దుచ్చేసి ట్రైపోడు మామూలుగా అక్కడ కోవిడ్లో ఉన్నప్పుడు వీడియోలు ఎక్కి తీసుకుంటాను మా అమ్మ నవ్వించాను నన్ను అది నా తర్వాత ఓపెన్ చేద్దాం తల్లి ఇది వచ్చేసి ట్రైపోడు నేను కోవిడ్లో ఉన్నప్పుడు అయితే వీడియోలు తీసుకుంటాను దీంతో ఇదైతే చాలా ఉపయోగపడింది నాకు అక్కడ దాన్ని కూడా ఎక్కడికైతే తీసుకుని వచ్చిన ఇది కూడా లగేజ్లో ఒక భాగం అయిపోయింది నాకు ఇది వచ్చేసి బ్యాగు ఎక్కడికన్నా వీడియోస్ కోసం ఎక్కడికన్నా లేదంటే దేవాలయానికి ఎక్కడికన్నా పోతాం కదా మేము దూరంగా నన్ను గమ్మున్నారు సార్ దూరంగా పోతాం కదా అక్కడ పోయినప్పుడు ఉపయోగపడుతుందని చెప్పేసి కొంచెం బ్రాండెడ్ అయితే తీసుకున్నా వ్యాగనారు ఇది ఒకటి తీసుకున్నా ఇంకోటి అమెరికా టూరిస్ట్ అది కూడా తీసుకున్నా అది మళ్ళీ ఓపెన్ చేద్దాం ఇది చూద్దాం ఫస్ట్ సరేనా డన్ డన్ కొట్ట మా ఇమ్మి డన్ కొడుతుంది ఎవరు కోతులు వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు కదా ఏమేమి తెచ్చినా ఇది వచ్చేసి మా ఇమ్మికి కొన్నా లూలు మార్కెట్లో కొన్నా దీని కాస్ట్ వచ్చేసి 2000 పోయినా బాగుందా చెప్పు బాగుందా లేదా నిజం చెప్పు నేనేసుకో నీకు అని తెచ్చింది ఇదే జెంట్స్ వేసుకోకూడదు బాగున్నదా చెప్పు బాగున్నది లేదా లేదా ఎవరికైనా చేస్తా బాగాలేదంటే కదా బాగుంది కదా ఏం గమ్మ చూస్తాను చెప్పు నాన్న ఏమైంది ఏంది నాన్న డిజైన్ కానీ అది ఇంకా చాక్లెట్స్ అయితే స్టార్ట్ అయినాయి అమ్మా ఇవి కొన్ని కొన్ని ఏదైతే తెచ్చినా
ఇది ఒకటి, ఇది ఆడ పగిలిపోతుంది అని చెప్పి భయపడినా ట్రైపోర్ట్ది ఇది కూడా. కానీ దీనికి ఎంత గుడ్డలు మరి అన్ని చుట్టేసేసి ఆమెను ఆఖరికి అయితే తీసుకొచ్చిన, సేఫ్టీగానే వచ్చింది, ఎక్కడ పగిలిపోలా, బాగానే ఉన్నది. ఇది ఒకటి తీసుకొని వచ్చిన మమ్మీకి చూడండి, బాగున్నది. ఇదే ఇదేం పొడుగుతుంది అనిపిస్తుంది మమ్మీకి, చూద్దాం. సాక్స్లు అయితే తీసుకొచ్చిన కొన్ని, ఇవి అయితే ఎటెన్ కంపెనీ, మామూలుగా అయితే కాస్ట్ ఎక్కువ. ఇదే తీసుకొచ్చిన ఇవి వచ్చేసి ట్యాగ్స్ ఉన్నాయి, అంటే ఏమైనా మనం టైట్గా కట్టేసేదానికి అవి కొన్ని రూమ్లో ఉంటాయి, అవి కూడా తీసుకొని వచ్చిన. దాంతో పాటు నా బట్టలు ఉన్నాయి, ఆడ చూసిన అప్పుడు కూడా జిమ్ పోతానా, అదొకటి ఉంది ఊరి ఎక్కడ భారీ అలా ఎందుకని చెప్పేసి అది తీసుకొని వచ్చిన. ఉండున్నా ఒక్క నిమిషం ఉన్నానా, గొడుగు వాళ్ళ పడితే యూజ్ చేసుకోవడానికి, ఇది ఒక గొడుగు, ఇంకా ప్యాను. ప్యాన్లో వచ్చేసి ఆమ్లెట్ వేసాం అంటే కానీ అస్సలు అతుక్కోదు, టైర్ వేసాం అంటే తిరిగి పడాల్సిందే అనుకుంటారు అనమాట, అంత బాగుంటుంది. అందుకని ఇది కూడా తీసుకుని వచ్చిన. దీంతో పాటు ఇప్పుడు మా ఊళ్ళో పిల్లలందరూ ఎగిరి గంతులు వేసి ఒకటి చూపిస్తారు చూడండి, ఎప్పుడు చూడండి మా ఊళ్ళంతా. ఇది నాకు ఎవరికి రా, ఇది అందరికి కావాలనా, అందరికి ఒకటి అయితే లగేజ్ తెద్దాం కుదరండి. నాకైతే వెయిట్ అయితే ఎక్కువ అయిపోయింది, అందరం చెప్పి తక్కువ తీసుకున్నాయి, ఇదే ఒక రెండు తీసుకున్నా పిల్లల కోసం అని చెప్పి. నాన్న ఇది చూడు, నాన్న చూడు, చూడు చూడు, బాగున్నదా? స్కెచెస్ నాన్న ఒక్క నిమిషం, మళ్ళీ తెద్దాం, మళ్ళీ ఫ్యాన్ అయిపోయిందా, ఆఫ్ చేయండి, కరెంట్ రాలా. ఇంకా ఇది వచ్చేసి టార్చ్ లైటు, ఎక్కడైనా దూర భారంగా వీడియోలు తీయడానికి పోయినప్పుడు, నైట్ టైం ఎక్కడైనా బైక్లో పోతాం కదా మనం, ఎక్కడికైనా అడవిలో కట్టా పోయినప్పుడు ఎక్కడికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక టార్చ్ లైట్ అయితే తీసుకొచ్చిన. అందుకే చిన్నది తీసుకొని వచ్చిన, పెద్ద అయితే మరి మనం క్యారీ చేసేదానికి కష్టంగా ఉంటుందని చెప్పేసి చిన్నది అయితే తీసుకొని వచ్చిన. ఇంకా అక్కడికి ఇదే పూర్తిగా ఎంప్టీ అయిపోయింది. ఇది వచ్చేసి ఐఫోన్ది బాక్స్ అనమాట, దీంట్లో సోనీ పెట్టుకొని వచ్చిన, ఐఫోన్ నేను వాడతాను కదా, ఈ సోనీ దీంట్లో పెట్టేసి పాత మొబైల్ ఉంటే దీంట్లో అయితే పెట్టుకొని తీసుకొని వచ్చిన. ఇంకా అక్కడికి ఒక ఇది బ్లాంకెట్ ఒకటైతే ఉన్నది, అంతే ఇంకేం దీంట్లో ఏమైతే లేవు. ఆడికి ఇది ఎంటీ ఒకటైతే అయిపోయింది. ఇంకా రెండోది ఓపెన్ చేద్దాము. లగేజ్ మామూలుగా ఎక్కువైపోయింది, ఇట్లా ఒత్తి ఒత్తి ఎన్ని ఊడిపోయినాయి. ఏం చూస్తాను సైత, ఏం చూస్తాను అన్నమాట, ఏమన్నది ఆడ, ఏమన్నా చెప్పా, ఏమన్నది? పోయి మా మమ్మీ చైన్ తీసింది, గోల్డ్ కాదులేండి ఇది, వెండిది కాదు. ఇది పోయినసారి లాస్ట్ టైం ఇంటికి వచ్చి ఇప్పుడు తీసుకున్నాయి ఇక్కడ. ఇది ఒకటి బ్రేస్లెట్, ఒకటి బ్రేస్లెట్, ఒకటి చైన్, ఒకటి రెండు తీసుకున్నా, వేసుకునేది లే పాడులే, అయితే పచ్చబడిపోయినాయి. 8,000 పెట్టి తీసుకున్నాయి, నీకే లే, నాకు కాదులే. చూడండి దీనిలో కూడా గుడ్డలు అయితే స్టార్ట్ అయినాయి. ఉండు తల్లి, ఉండు తల్లి, ఉండు నాన్న, ఉండు నాన్న. ఇది వచ్చేసి మా మేనేజర్ గిఫ్ట్గా ఇచ్చినాడు, దీంతోపాటు ఇంకా రెండు వస్తువులు ఇచ్చాడు, వేరే ఉన్నాయి. ఇది వచ్చేసి నా కాడ పనిచేసే అతను హరి అన్న అని చెప్పి ఒక అన్న ఉన్నాడు, అన్న అయితే ఇచ్చినాడు. ఇది కూడా హరి అన్న ఇచ్చినాడు, ఇది కూడా నేను కొన్ని చాక్లెట్లు. తల్లి చాక్లెట్ చూడు, బాగున్నాయా? ఇవి చూడండి, ఇవి చాక్లెట్లు బాగా నలిగిపోయినాయి రా, అంతా నలిగిపోయినాయి, ఒత్తి లగేజ్ వేసేసరికి. ఇంకా పెర్ఫ్యూమ్లో ఏమో మా భార్య ఇష్టంగా తెమ్మనింది, అందుకని చెప్పి ఇది ఒక రెండు ప్యాకెట్లు తెచ్చిన, అన్నీ ఊడిపోయినాయి. ఇవి తెచ్చిన పెర్ఫ్యూమ్స్, కాస్ట్ ఏమో తక్కువే కానీ ఇవే బాగుంటాయంట, ఇది ఇచ్చిన. దీంతోపాటు ఛార్జర్లు, వాడుకునే ఛార్జర్లు, ఇవి మా ఓడికి గుడ్డలు అనమాట. టీషర్ట్లు తెచ్చిన టీషర్ట్లు, మా ఓడి టీషర్ట్లు ఉన్నాయి ఇవన్నీ, ఇవన్నీ బాగుంటా, ఇవన్నీ మా ఓడికి టీషర్ట్లు. ఇది వచ్చేసి మా అమ్మ ఏమ్మా ఏం కావాలమ్మా అని అడిగితే ఏమైనా బంగారం ఏమన్నా చెప్తుంది అనుకున్నా, బంగారు ఇంగారు ఏం చెప్పకుండా ఆఖరికి ఇది ఒక్కటి తెమ్మనింది. ఏంటంటే ఇది రోల్ అనమాట, చూడండి ఇదైతే బలం ఉంటుందంట, ఇదైతే తెమ్మనింది, అందుకని చెప్పి దీని అయితే తీసుకుని వచ్చిన. ఇది చూచేదాలి మా అమ్మకి ఖుషి, ఇంకేం అవసరం మా అమ్మకి. ఇంకా ఇవి వచ్చేసి బేబీ జాన్సన్ క్రీములు అయ్యా పిల్లలకి, ఇయ్యతే రెండు తీసుకొని వచ్చిన. ఏం తల్లి మమ్మ కార్ అంట మా అమ్మకి, చూడండి చిన్న చిన్న కార్లు ఇదే తీసుకొచ్చినాయి, సఫాయిగా ఉన్నాయి. ఈ ఆడ ఇరిగిపోతాయి ఇబ్బా అనుకున్నా, చూద్దాం ఎట్లున్నాయో. ఒక 10 కార్లు ఉన్నాయి, ఇరిగిపోతాయి అనుకున్నా, బాగానే వచ్చినాయి. ఇది వాచ్ ఉన్నది, వాచ్ పట్టుకున్నాను, నేను పట్టుకో, నా లెరకపోయింది. అది కార్లు బాగా, చాక్లెట్లు అయితే మాత్రం నలిగిపోయినాయి, చూడండి అటు అయిపోయినాయి, మొత్తం లగేజ్ నలిగిపోయినాయి. ఇది వచ్చేసి ప్లాస్కో మిల్టన్ కంపెనీ, నేను అది అక్కడ వాడుకుంటాను,
ఒక్కసారి దీంట్లో వేడి నీళ్ళు పోసిన ఉంటాయి కదా, రెండు రోజుల వరకు ఎలా ఉండేటి అలాగే ఉంటాయి, వేడిగానే ఉంటాయి. మనం ఎక్కడైనా దూరం పారిపోయినప్పుడు అయితే చాయ్ కానీ ఏదైనా ఎత్తుకుపోయి దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి దీనైతే తీసుకుని వచ్చిన. ఇంకా ట్రిమ్మర్ ఇది, ఇది మా ఓడికి చూడండి ఏం తెచ్చినాను బా. ఎరా ఏం చెప్పేది, బోర్డు కాదు స్కేటింగ్ సైకిల్ ఇది, ఇదైతే స్కేటింగ్ సైకిల్. ఇది ఉండరా, ఉన్నాను 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 ఉన్నాను. ఇది ఎట్ ఓపెన్ చేయాలంటే ఏమున్నాయి, స్పీకర్లు రెండు తీసుకొని వచ్చిన, బ్లూటూత్ స్పీకర్లు అయ్యా నేను వాడుకున్నానేటి, కొత్తగా మళ్ళీ ఏం కొనలా అయ్యా నేను వాడుకునేటి. టీషర్ట్లు మా ఓడికి మబ్బికి, బాదం పప్పు ఇది బాదం పప్పు. ఇంకా అక్కడికి లగేజ్ ఆడికి సమర్థం అన్నమాట. అది ఇంకేం లేవు, దీంట్లో కొన్ని గుడ్డలు మా దీంట్లో కొన్ని చాక్లెట్లు అయితే ఉన్నాయి. ఏం తల్లి ఉండు తల్లి, అన్నీ మా మమ్మీ ముందు పెట్టానంట చూడండి. మా మమ్మీ నువ్వు కానీ కూర్చునింది ఆడ, నేను కూర్చున్నానా, నువ్వా నేను కూర్చునింది, ఎవరు కూర్చునింది ఆడ, మళ్ళీ అన్నీ నా మీద పెట్టి ఉండవా. పవర్ బ్యాంకు, ఒక సెల్లు, ఇంకొక ట్యాబు, ఇది యాపిల్ ట్యాబు, ఇది వచ్చేసి హార్డ్ డిస్క్, ఇంకా ఈ చాక్లెట్లు కొన్ని అన్నీ ఉన్నాయా. ఇది వచ్చేసి ట్రైపోడు. దీని గురించి ఎయిర్పోర్ట్లో పెద్ద కహానే జరిగింది. ఏంటంటే ఇది గన్నేమో అనుకుని నన్ను వచ్చేసి 4-5 సార్లు చెక్ చేశారు వాళ్ళు. ఆఖరికి బయటపడింది ఏంటంటే ఇది ట్రైపోడు. ఇది ఎందుకు అని అడిగారు వాళ్ళు, వీడియోల కోసం అంటారా అయినా అని చెప్పిన. ఇంకా ఆడికి నమ్మలా, ఏం పెట్టావు ఏం పెట్టావు ఇదే పంచాయతీ అయిపోయింది, కానీ బ్యాగ్ తీసుకోండి చూసుకోండి అని చెప్పిన. ఒక చోట స్కానింగ్ చేసి ఆడ దాటుకున్నా, మళ్ళీ దీంట్లో పెట్టినా, మళ్ళీ ఇంకా రెండు చోట్ల కూడా మళ్ళీ చెక్ చేశారు ఏందో ఉంది దీంట్లో అని చెప్పి. ఆఖరికి అయితే వాళ్ళకి తెలిసింది అయితే ఇది చూడండి, ఇది కూడా నిజంగా చూసానికి గన్నుగానే ఉన్నాం, గన్ను మారిగా ఉన్నాం చూడండి. ఇది ఒక సెల్లు అంతే, ఇంకేం లేదు దీంట్లో. ఆడికి లగేజ్ అయిపోయింది అన్నమాట. రే వేణు నా కోసం ఏం తేలా, నువ్వు నా కోసం ఏం తేలా, నీకోసం నేను ఏం తెచ్చిన తెలుసా. నేనైతే ఈ బోయే మైకులు లేక చాలా ఇబ్బంది పడినా, అంటే వైర్లెస్ ఒకటి వైర్ ఉండే మైక్ ఒకటి తీసుకున్నా, కానీ నాకైతే సెట్ కాల. ఈ మైక్ కావాలరా నాకు, నువ్వు వాడుతున్నావు కదా ఇదే కావాలని చెప్పిన, సంవత్సరం కింద చెప్పిన. అది అంటే నేను వచ్చేటప్పుడు ఇప్పుడు నేను ఇంటికి వచ్చి సంవత్సరం అయింది, సంవత్సరం కింద చెప్పిన ఒరే నాకు ఒకటి తేరా వేణు అని. వీడు మాత్రం ఎవరన్నా వచ్చి పంపించాలి అన్నాడు, కానీ మళ్ళీ నేను అడగలే. ఎందుకంటే తమ్ముడు కానీ ఫ్రెండ్ కానీ సారి అడగకూడదు అనమాట, అడిగితే నాకు నచ్చదు ఆ విధంగా అడగడము. సో లాగరికేమో మొత్తానికి తెచ్చినాడు. నాకైతే గుర్తుంది కానీ చాలా మంది ఇంటికి వచ్చినప్పుడు అయితే మనం పోయినామంటే కదా వాళ్ళు ఎవరు లగేజ్ తెచ్చారంటే కదా ఆలోచించారు, ఏం పంపించారు ఏం పంపించారు అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఒకరి దగ్గర ఇవ్వాలంటే నాకైతే అసలు నచ్చదు, అందుకని చెప్పేసి నేను వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పి తీసుకుని వచ్చిన. మొత్తానికి అయితే మా అన్నకైతే ఇది ఇచ్చిన, వీడియోలు అయితే బాగా చేయను అని చెప్పి. ఈ ఫుల్ వీడియోలు ఇది ఈ మైక్ లేక ఫుల్ వీడియోలు అయితే చాలా వరకు ఫుల్ వీడియోలు తీయకుండా సాలిడ్ చేసింది నేను, ఎక్కువ షార్ట్స్ చేస్తా వచ్చిన. ఎందుకంటే ఇంక ఈ మైక్ లేకపోతే గట్టిగా అరసాలంటే అరసలేం పబ్లిక్లో, చాలా కష్టమవుతుంది. ఈ మైక్ ఉండింది అనుకో ఇక్కడ పెట్టుకొని చాలా చిన్నగా మాట్లాడినా మీకు మాట అనేది క్లియర్గా అనిపిస్తుంది. సో అందుకని ఈ మైక్ కావాలని చెప్పినాను, అంటే ఇంటి దగ్గర దొరుకుతాయి కానీ నాకెందుకో వీడు వాడుతున్నాడు మా తమ్ముడు ఆల్రెడీ ఇది, అందుకని ఇది కంపెనీ బాగుంటుందిరా అక్కడే తీసుకున్నావు కదా అదే చోట తీసుకున్నారా అని చెప్పి చెప్పిన. మొత్తానికి అయితే తీసుకొచ్చినాడు. ఈ మైక్ అంటే నాకు చాలా ఇష్టము, మొత్తానికి అయితే వచ్చేసింది. ఇంకా మిగతా నా ఛానల్లో నా పేరు మహేష్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోలు కూడా మంచి క్లారిటీగా వచ్చాయి. నేనైతే అరిసి ఇప్పటి వరకు సాంగ్ గుంతుపోయింది నాకైతే. సో ఇప్పటి నుంచి కొంచెం స్లోగా మాట్లాడచ్చు అనమాట. సో నేనైతే ఎవరన్నా మర్చిపోయినా చాలా థ్యాంక్స్ రా, నేను నా వీడియో చూసి వాళ్ళు ఎవరనుకుంటారు, మా అన్న మా సొంత అన్న, మా మేము వచ్చేసి 4 ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములము, మా అందరికంటే పెద్దోడు, మా అన్న తర్వాత ఇద్దరు అక్క చెల్లెళ్ళు, మళ్ళీ లాస్ట్ నేను అనమాట, నేను అందరికంటే లాస్ట్, మా అన్న అందరికంటే పెద్దోడు, పెద్దన్న మా అన్న. సో నా ఛానల్ నా పేరు మహేష్, దాంట్లో ఫుల్ వీడియోలో వచ్చాయి, అలాగే మా తమ్ముడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో చాలా థ్యాంక్స్ రా. ఓకే ఏం కాదులే, మా చిన్నప్పుడు మా నాన్న ఏదైనా వేరే ఊరికి పోయిందంటే కదా మా నాన్న తిరిగి వచ్చేంత వరకు అయితే మేము ఎదురు చూసేవాళ్ళం మా కోసం ఏం తెచ్చాడో ఏం తెచ్చాడో అని చెప్పేసి. అంటే చిన్నపిల్లల మనస్తత్వం మారుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను లగేజ్ తెచ్చినా లేదా కువైట్ నుంచి మా పిల్లలంతా కూడా దీంట్లో ఏమున్నాయో ఏమున్నాయో అని చెప్పేసి ఎదురు చూసి 2 రోజుల తర్వాత పాపం నిజంగా చెప్తారా, అంటే ఒకరుండి ఒకరు లేకుండా పోతాను పిల్లలు స్కూల్కి అంట అట్టంట ఇటంట ట్యూషన్లు అంట అందుకని చెప్పేసి అందరు ఉన్నప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పేసి అందరినీ గ్యాదర్ చేసి అందరినీ పెట్టి ఇక్కడ ఇప్పుడైతే ఓపెన్ చేసిన. ఆఖరి అయితే మా ఊళ్ళో అయితే కొంచెం ఖుషి అయినరు, ఎందుకంటే కన్నా చాక్లెట్లు ఉన్నాయి కదా వాళ్ళకి కావాల్సింది అయ్యే కదా చాక్లెట్లు, కొన్ని కొన్ని బొమ్మలు
బొమ్మలు అయితే ఇజాలు ఒక ఏది తీసుకొచ్చినా. నాకైతే లగేజ్ సరిపోవాలి నిజం చెప్పాలంటే కన్నా, ఏదైనా పెద్ద అనుకుంటా కన్నా ఇది నీకేనా, నీకే ఇది లగేజ్ అయితే సరిపోలేమా ఇంకా తెద్దాం అనుకుంటా. ఇంకా ఎందుకంటే పిల్లలు ఉండే కాడ మనకైతే బొమ్మలు అవి అవసరము ఇంకా తప్పలేదన్నమాట. లగేజ్ సరిపోయిన కాడికి నా గుడ్డలు అవి పట్టలేదు కాబట్టి ఏ తీసుకుని వచ్చినా. ఇంకా మీరు ఎప్పుడన్నా ఈ మారిగా బయట కంట్రీస్కే కాదు, మామూలుగా మీరు ఎక్కడికైనా వేరే ఊర్లోకి పోయినప్పుడు మీ పిల్లోళ్ళు మీకోసం ఏం తెచ్చారన్నా ఏం తెచ్చారమ్మా అని చెప్పేసి అడిగిన రోజులు అయితే ఉన్నాయా కామెంట్ చేయండి. ఇంకా ఇంటికి వచ్చేసినా నేను మొత్తానికి కోవిడ్ నుంచి ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు. ఉన్న రోజులు అయితే కొన్ని కొన్ని వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను మన ఇండియాకి సంబంధించి, మన గుళ్ళు అంట అవి అంట అవి అంట ఉంటాయి కదా, నేను కొన్ని కొన్ని బ్లాగ్స్ అయితే చేసి పెడతాంట, వీడియోస్ తప్పకుండా చూస్తానండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పండి.